హలో వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు మనిషికి పంచేంద్రియాలు ఎంత అవసరమో ప్రకృతికి పంచభూతాలు ఎంత ముఖ్యమో అలాగే ఆరోగ్యకరమైన జీవితానికి పంచరత్న సిరి కూడా అంతే అవసరం ఇంతకీ పంచరత్న సిరి అంటే ఏంటో తెలుసా అదేనండి మిల్లెట్స్ లో ఐదు ముఖ్యమైన వెరైటీలు అవే కొర్రలు అండుకొర్రలు ఊదలు అరికెలు సామలు సో వీటిని తీసుకుంటే మన పంచేంద్రియాలు సక్రమంగా పనిచేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం సొంతం చేసుకోవచ్చట మరి ఈ తృణధాన్యాలతో ఎలాంటి వెరైటీస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఏ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నామో తెలుసుకోవాలంటే మన న్యూట్రిషనిస్ట్ సైకాలజిస్ట్ అండ్ ఫుడ్ ఎక్స్పర్ట్ మన శ్రీదేవి గారిని ఇన్వైట్ చేయాల్సిందే లెట్స్ వెల్కమ్ టు హర్ హాయ్ మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ థాంక్యూ మామ్ ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్ లోనే ఏ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నాం ఇందాకే చెప్పాను పంచరత్న సిరి గురించి సో అందులోనే ఏ సిరిధాన్యాన్ని తీసుకోబోతున్నారు ఏం తయారు చేయబోతున్నారు కొర్రలతో మనం ఈరోజు చేసుకోబోతున్నాము రెండు కూడా ఆరోగ్యానికి సంబంధించినవి అంటే ఇన్ ద సెన్స్ టేస్ట్ కంటే హెల్త్ గురించి ఆరోగ్యం గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి తీసుకున్నటువంటి రెసిపీస్ అన్నమాట ఓకే మిల్లెట్ సాలెడ్ అండ్ మిల్లెట్ సూప్ ఓ సూప్ ఒకటి సలాడ్ ఒకటి ఓకే సో ఫస్ట్ ఏం తయారు చేస్తారు మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకుందాం ఫస్ట్ ఓకే మరి మిల్లెట్ సాలెడ్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం మిల్లెట్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఆకులు మిరియాల పొడి ఉప్పు నిమ్మరసం స్ట్రాబెర్రీ ముక్కలు కీరా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బ్రెడ్ ముక్కలు ఉడికించినటువంటి కొర్రన్నం సో ఇంగ్రీడియన్స్ ఏంటో చూసాం కదా ఇంకా మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం సో ఎలా తయారు చేస్తారు సలాడ్ అంటే జనరల్లీ అన్ని నార్మల్ గా మిక్స్ చేసేస్తూ ఉంటారు కదా ఇదేమన్నా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా సలాడ్ అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ చాలా త్వరగా ఈజీగా ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవడమే సలాడ్ అయితే ఇప్పుడు మనం చేసుకునే సలాడ్ లో మనకి కొర్రన్నం కూడా ఉంది కాబట్టి దీన్ని మెయిన్ కోర్స్ లాగా అంటే ప్రధానమైన ఆహారంగా కూడా తీసుకోవచ్చు ఆహారం ముందు తీసుకోవచ్చు ఆహారంతో పాటుగా తీసుకోవచ్చు లేదా దీన్నే ఒక మీల్గా ఒక భోజనం కింద అంటే అది మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ అలా కూడా తీసుకోవచ్చు మనం జనరల్గా మన ఇంట్లో బ్రెడ్ మనం తెచ్చుకుంటూనే ఉంటాం సో దాంట్లో నుంచి ఒక రెండు బ్రౌన్ బ్రెడ్ ముక్కలు తీసుకున్నాం మనం ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము పాన్ కొద్దిగా వేడయ్యాక బ్రెడ్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకుందాం కొద్దిగా క్రిస్పీగా ఉండడానికి ఓకే సాలెడ్లో ఓ ప్రత్యేకతే అది అన్నీ కూడా ముక్కలు ఖచ్చితంగా నవిలి తినాల్సిందే మింగడానికి వెళ్ళలేదన్నమాట మంచి ఎక్సర్సైజ్ జాకింగ్ నోట్లో సరిగ్గా లాలాజన ఊరి అది కడుపులోకి వెళ్ళి కరెక్ట్గా డైజెషన్ అయ్యి రావాల్సినటువంటి పోషక విలువలన్నీ శరీరానికి అందుతాయి కాబట్టి అప్పుడప్పుడు తినడం కాకుండా డైలీ ఆహార అలవాట్లో ఒక మార్పు కింద దీన్ని కంపల్సరీగా చేర్చుకోవాలి తినే ఆహార పదార్థాలను మొత్తం ఉడకబెట్టిందే కాకుండా ఖచ్చితంగా కనీసం ఒక 30% ఒక 50% అన్న మనం పచ్చివి ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట ఓకే సో అందులో భాగంగానే మనము అన్ని వెజిటబుల్స్ రెడీ చేసుకున్నాము దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుందాం ఆన్ బోత్ సైడ్స్ లైట్గా అంటే కొద్దిగా గట్టిగా ముక్క మరి ఇలా మెత్తమెత్తగా అయిపోకుండా కొద్దిగా గట్టిగా ఉండడం కోసం అనమాట మిగతావన్నీ పచ్చిగానే తీసుకుంటారు మిగతావన్నీ పచ్చిగానే ఒక కొర్రన్నం మాత్రమే ముందుగా మనం ఉడికించుకోవాలి ఓకే సో ఇది వేగే లోపు దాన్ని మిక్సింగ్ ప్రాసెస్ మిక్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు బౌల్ తీసుకుందాం ఇందులోనే మిక్స్ చేసుకుందాం యా ఇందులోనే మిక్స్ చేసుకుందాం ఇందాకే చెప్పాను కదా సలాడ్ అంటే ఖచ్చితంగా నవలాల్సిందే వేరే మార్గం లేదు అండ్ నవలడము దవడలకే కాకుండా నోట్లో లాలాజలం ఊరడానికి చాలా పనికొస్తుంది ఈ లాలాజలం అనేది ఈ అరుగుదలకి బాగా పనికొస్తుంది గబగబా తినేయడం మూలాన పూర్తిగా నవలకపోవడం మూలాన ఆ లాలాజలం ఉత్పత్తి అవ్వాల్సినంత ఉత్పత్తి అవ్వకపోవడం మూలాన డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం కూడా మనకు వస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి పార్ట్ని మన భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవాలి తప్పనిసరిగా నవలేస్తామన్నమాట అప్పుడు సో వి ఆర్ టేకింగ్ ఇందులో కొద్దిగా మనము ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఇవి కీర మీరు గమనించినట్లయితే నేను పొక్కు తీయలేదు ఇది సాఫ్ట్ కీర కాబట్టి
దీనికి మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు. పైన తోలులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం అలాగే ఉంచుకున్నాం. అలాగే టమాటా ముక్కలు దానిలో జ్యూస్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఇంకా మంచి టేస్ట్ కోసం కొంచెం తీయగా పుల్లగా యా స్ట్రాబెరీ ఆల్రెడీ మనకి అన్ని రకాల టేస్ట్లు ఇందులో యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయ కొద్దిగా ఘాటుగా కరకరలాడుతూ ఉంటుంది, అలాగే కీర, తర్వాత టమాటాకి వచ్చేసరికి కొద్దిగా పుల్లగా, స్ట్రాబెర్రీకి వచ్చేసరికి కొద్దిగా తీయగా, మన బ్రెడ్ ముక్కలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఆఫ్ చేసుకోవచ్చా? యా యా, దీంట్లోకి వేసేసి సో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వచ్చేసాయి. చూడొచ్చు చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంది. ఇలా ఉండడం చాలా ఇంపార్టెంట్. కొర్రలు ఉడికించుకునేటప్పుడు అందులో ఏమైనా కాస్త సాల్ట్ అది మిక్స్ చేసుకొని ఉడికించుకుంటామా? అవసరం లేదు, మామూలుగా ఉడికించుకోవచ్చు, మామూలుగా ఉడికించుకోవచ్చు. అందులో మనం ఏమి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డ్రెస్సింగ్, దీనికి డ్రెస్సింగ్ వేస్తాము, దాంట్లో ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి అవసరం లేదు. ముందుగా ఉడికించుకున్నటువంటి కొర్రల్ని లైట్గా మనం ఇలాగా పొడి పొడిగా ముద్దలు ముద్దలుగా లేకుండా ఇట్లా లూజ్ లూజ్గా పొడి పొడిగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఉన్న వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి సరిపడా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ అదేదో కూరన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది. సో దీంట్లోకి ఇప్పుడు సరిపడా సాల్ట్ ఈ మొత్తం సాలెడ్ కి చాలా ఇంట్రెస్టింగ్ టేస్ట్ ఇచ్చేది నిమ్మరసం. నిమ్మరసం దొరకని పక్షంలో వెనిగర్ కూడా వాడుకోవచ్చు. బట్ ఫ్రెష్ గా నిమ్మరసం దొరికితే చాలా బాగుంటుంది, టేస్ట్ ని బాగా ఎన్హాన్స్ చేసేది నిమ్మరసం. ఈవెన్ తర్వాత ఇంకా మన సాలెడ్ కి ఒక చట్పటా టేస్ట్ రావాలి అంటే నేను రివీల్ చేయకూడదు బట్టి దాన్ని కవర్ చేసేస్తున్నారు. సో లెమన్ ని ముందే రివీల్ చేశాను కదా. పెప్పర్ ఇది ఫ్రెష్గా, అంటే మనకి పెప్పర్ మిల్ దొరుకుతుంది, ఫ్రెష్గా వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని టాస్ చేసుకుందాం. అన్ని రకాల రంగులు, అన్ని రకాలైనటువంటి రుచులు, ఎన్నో రకాలైనటువంటి టెక్స్చర్స్, ఒకటి స్మూత్గా, ఒకటి క్రంచీగా. అది బ్రేక్ఫాస్ట్ టేబుల్ అయినా, లంచ్ టేబుల్ అయినా, డిన్నర్ టేబుల్ అయినా, ఖచ్చితంగా ఒక సాలెడ్ని మాత్రం ఇంక్లూడ్ చేసుకునే అలవాటు ఇంట్లో మనం అందరము చేసుకోవాలి, పిల్లలకి కూడా చేయాలి. ఇది టేబుల్కి అందం తేడమే కాకుండా మీల్కి మీనింగ్ ఇస్తుంది అన్నమాట, కాబట్టి కంపల్సరీగా సాలెడ్ తినే అలవాటు చేసుకోవాలి. కొద్దిగా గార్నిష్, గార్నిష్ కోసమైనా లేకపోతే దాన్ని కూడా మిక్స్ చేసుకొని తినేసి కూడా మిక్స్ చేసి. గార్నిష్ అనేది ఎప్పుడు కూడా ఫుడ్ నుంచి సెపరేటెడ్ కాదు, ఖచ్చితంగా దాన్ని ఫుడ్తో పాటు తీసుకుంటే ఒక ఇంక్రీజ్ అంటే ఒక మెరుగైన టేస్ట్ మనకి రావాలి, అందుకే గార్నిష్ చేస్తాం అనమాట. సో మింట్ లీఫ్ తోటి అంటే పుదీనా ఆకుతోటి మనం గార్నిష్ చేసుకున్నాము. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. సో చకచక్క మనం అన్నీ తరిగి పెట్టి ఉంచేసుకుంటే ఒకేసారి అన్నీ మిక్స్ చేసుకొని అరిగించేయచ్చు. సో ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అనమాట అంతే. సో యమ్మీ యమ్మీ మిల్లెట్ సలాడ్ రెడీగా ఉంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకున్న విధానం ఇంకోసారి చూసిన తర్వాత టేస్ట్ చేద్దాం. మిల్లెట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరా ముక్కలు, ఉడికించిన కొర్రలు, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్, సాల్ట్, నిమ్మరసం, మిరియాల పొడి. మిల్లెట్ సలాడ్ తయారు చేసే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత అందులో బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, టమాటో ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, డ్రై రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను కూడా వేసుకొని మొత్తం కలిపి తర్వాత ఉడికించిన కొర్రల్ని కలుపుకోవాలి. అందులో టేస్ట్ కోసం సాల్ట్, కొంచెం నిమ్మరసాన్ని వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి చల్లుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ సలాడ్ రెడీ. మిల్లెట్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకున్న విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అన్ని రకాలు మిక్స్ అయ్యేటట్టు తీస్తున్నాను. ఓ ష్యూర్ ష్యూర్. సూపర్, ఖచ్చితంగా నవలాల్సిందే. అదే మౌత్ కి బాగా ఎక్సర్సైజ్ అన్నట్టు. చాలా టేస్టీగా ఉంది. మంచిగా పైన ఇంకా లెమన్ కూడా కొంచెం వేశారు కాబట్టి అన్ని పుల్లగా, కారంగా పెప్పర్ వేశారు. అన్ని రకాలు తీయగా స్ట్రాబెర్రీ తగులుతుంది. సూపర్ టేస్ట్ ఉంది. సో యమ్మీ, అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే యమ్మీ టేస్ట్ కూడా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి సలాడ్ని ప్రిపేర్ చేసి చూపించారు. సో మన నెక్స్ట్ రెసిపీ సూప్, మిల్లెట్ సూప్. ఎస్, సో మరి మిల్లెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. మిల్లెట్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయ, నూనె, కొర్రలు, వెల్లుల్లి పాలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పుదీనా. ఓకే, మిల్లెట్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో సూప్ అంటే జనరల్గా అందరికీ తెలిసిందే ఎట్లా తయారు చేసుకుంటాం అనేది. కాకపోతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తున్నాయి, మరి మేకింగ్ ప్రాసెస్లో ఏమైనా తేడా ఉందా తెలుసుకుందాం. మ్యామ్, మేకింగ్ ప్రాసెస్ ఎలా? డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ ప్రాసెస్, కానీ చాలా తేలికగా తయారు చేసుకునేది. ఓకే, వంట ఎప్పుడు కూడా చాలా ఎక్కువ పదార్థాలు చాలా కష్టపడి క్లిష్టంగా ఉండేది చెప్పామనుకో, ఆ చేసుకునే ఆసక్తి తక్కువ. ఎందుకంటే అంత సమయం అందరూ వెచ్చించాలంటే కష్టం కాబట్టి. మన రెసిపీస్ అన్నీ కూడా పెద్ద కష్టపడకుండా ఒకసారి చూస్తే వెంటనే గుర్తుంచుకుని టక్టగా చేసుకోవడానికి వీలుండేవే చూస్తున్నాము. సో ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్ వెలిగించేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా, చాలా హోల్సమ్ ఫుడ్. హోల్సమ్ ఫుడ్ అంటే ఒక పూర్తి భోజనానికి బదులుగా ఇది తీసుకోవచ్చు మనం. ఓకే, సాధ్యమైనంత వరకు రాత్రి భోజనం బదులుగా ఇది మనం తీసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఇందులో ఉన్నాయి. అంటే పోషక విలువలు అయితేనేంటి, పీచు పదార్థం అయితేనేంటి, కడుపు నిండా నిండేటటువంటి స్వభావం అయితేనేంటి, ఆకలి మళ్ళీ కలిగించకుండా రాత్రిలో నిద్రలో లేచి మళ్ళీ ఆకలి అనే పరిస్థితి లేకుండా పూర్తి ఫుడ్ అన్నమాట. కానీ సూప్ అంటే జనరల్లీ మనం పౌడర్స్ తీసుకుంటాం కదా, సో పిండి లాంటిది ఏమీ లేదు ఇక్కడ. ఏం చేస్తున్నారు? మెయిన్ ప్రాబ్లం అదే. మనకి సూపు అనగానే బజార్లో ముందుగానే ప్రీమేడ్ పౌడర్లు తెచ్చి వేడి నీళ్ళల్లో కలుపుకోవడం మాత్రమే అలవాటైపోతుంది. అవి నేను ఆరోగ్యానికి హాని చేస్తాయి అని మాత్రం చెప్పను, కానీ వాటికంటే ఆరోగ్యకరం అప్పటికప్పుడు తయారు చేసుకునేటటువంటి ఫ్రెష్గా చేసుకునే సూప్స్, తాజాగా చేసుకునే సూప్స్. దాంట్లో ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ మనం వాడము. పైగా ఎప్పుడైనా ఫుడ్ ప్రాసెస్ చేసినప్పుడు దాంట్లో చాలా వరకు పోషక విలువలతో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అవసరం లేదు మనకి. సో ముందుగా మనము కుక్కర్ హీట్ అయింది, కుక్కర్ హీట్ అయింది కాబట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె తీసుకుందాం. కొద్దిగా 1-1.5 స్పూన్ సరిపోతుంది. దీనిలో ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకొని వేసేస్తాం. లైట్గా సోతే చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ కూడా మంచి ఫ్లేవర్, మంచి వాసన, మంచి రుచితో పాటుగా మనకి ఎంతో మెడిసినల్ వాల్యూ కలిగినటువంటి ఇంగ్రీడియంట్. సో సాధ్యమైనన్ని ఆహార పదార్థాల్లో 1-2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకునే అలవాటు మనం చేసుకోవాలి కంపల్సరీగా. 1 స్పూన్ సరిపోతుంది. యా, లైట్గా సోతే చేసేసుకో. ఉల్లిపాయ రంగు మారి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోయేంత వరకు వేయించుకోకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా మనకు అక్కర్లేదు. ఇందులో నుంచి 1-2 స్పూన్లు క్యారెట్ ముక్కలు. మనకు కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఒక
కొద్దిగా జీరియాట్రిక్ న్యూట్రిషన్ అంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం తయారు చేసేటప్పుడు ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా తురుముగా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక 2 స్పూన్లు బీన్స్ కంపల్సరీగా మనం ఒక రోజులో తీసుకునేటటువంటి ఆహారంలో ఒక్క వెరైటీ అన్న బీన్స్ మనం తీసుకోవడం మనకి చాలా ముఖ్యము. ఎంతో మనకి పనిచేస్తుంది ఇది. సో దీంతో పాటు మనం మిల్లెట్ వేసుకుంటున్నాము అంటే ఆ పోషక విలువలను ఇంకా మనము పెంచుతున్నాము అన్నమాట. ఇంకా అవి కొద్దిగా వేగనివ్వు లైట్గా. సాల్ట్ వేసుకుందాం. కొర్రలు బాగా కడిగేసి నానబెట్టి నీళ్ళు వార్చేసి ఉంచుకుంటే మంచిది. అలా ఉంచుకున్న దాన్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఉడకబెట్టేసుకుంటాం అన్నమాట. కొర్రల్ని బాగా కడిగేసుకున్నాము, నీళ్ళు కూడా వార్చేసాము. ఇవన్నీ మనం సూప్ బౌల్లోకి వేసేసుకుందాం. ఎంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు? వాటర్ జనరల్గా మనం మిల్లెట్స్ ఉడకబెట్టడానికి 1:3 నీళ్ళు పోసుకుంటాం కదా, 1:3 రేషియోలో పోసుకుంటాం. ఇక్కడైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ అది సూప్ తయారు చేస్తున్నాం కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే నీళ్ళు పోసుకుంటాం. మంట కూడా ఎక్కువ చేసేసుకో. సాల్ట్ అది సరిపోతుందా లేదా అనేది మనం మళ్ళీ ఫైనల్ గా చూసుకోవచ్చు. దాన్ని సాల్ట్ అనేది మళ్ళీ ఫైనల్ గా చూసుకోవచ్చు. ముద్ద పెట్టేసి ఎన్ని విజిల్స్ వరకు రావాల్సి ఉంటుంది? 4 to 5 విజిల్స్. ఓకే, సో సూప్ కాబట్టి ఇంకొంతసేపు ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది కాబట్టి 4 to 5 విజిల్స్. నార్మల్గా మనం కొర్రలు వండుకున్నట్లయితే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది రెడీ అవ్వడానికి ఇంకొక 10 మినిట్స్ అనే టైం పడుతుంది. సో మ్యామ్ 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాం. సో ఓపెన్ చేసి చూద్దామా. ఆన్ చేసుకోమంటారా స్టవ్? అవసరం లేదు. ఒకసారి ఆన్ చేసి సిమ్లో ఉంచు. ఇప్పుడు కొంచెం వాటర్. జావలాగా రావాలి, జావలాగా రావాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పడుతుంది. దీనిలో ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకుంటాం. ఇక్కడి నుంచి ముందుకు రకరకాలుగా వెళ్ళచ్చు. ఒకటి, ఈ స్టెప్ అయిన తర్వాత సూప్ని పూర్తిగా చల్లార్చేసి మిక్సీలో దాన్ని మెత్తగా ఆడించేసి ఏమీ కనిపించకుండా డిఫరెంట్ సూప్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. లేదా పప్పుగుత్తి లాంటివి తీసుకుని మెత్తగా దాన్ని నలిపి సూప్ అని కూడా చేసుకోవచ్చు. లేదా నా ప్రిఫరెన్స్ దాన్ని అలాగే కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మన చాయిస్ బట్టి మూడు రకాలుగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా మనం రిక్వైర్డ్ అమౌంట్ సాల్ట్ వేసుకుందాం. అలాగే మిరియాల పొడి ఒక బాయిల్ రానిద్దాము. ఒక బాయిల్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. ఒక బాయిల్ వచ్చాక పాలు కలుపుకుంటాము. ఓ, ఇంకా పాలు ఉన్నాయా? ఇది ఆల్రెడీ కాసి చల్లార్చినటువంటి పాలు. పాలు కలపడంతో ఒక స్మూత్ టెక్స్చర్ అనేది సూప్కి వస్తుంది. చాలా కమ్మటి రుచి కూడా వస్తుంది. ఓకే, సో ఇట్స్ అ డిఫరెంట్ టేస్ట్ అండి. సో పాలు పగిలిపోవడం లాంటిది ఏమి ఉండదా? ఎందుకంటే కారం ఉప్పు అన్నీ ఉంటాయి కదా. ఏమి ఉండదు, అది ఆల్రెడీ కాసి చల్లార్చేసారు. సో ఒక పొంగు వస్తుంది ఇప్పుడు. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ చేసి పాలు కలుపుతారా? ఓకే, ఆఫ్ చేసేసుకోవచ్చు.
కప్ తీసుకుంటే సరిపోతుందా? చాలు. ఇప్పుడు మంచి మంచి స్మెల్ వస్తుంది. సూప్ స్మెల్, టెక్స్చర్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మనం బౌల్ లోకి తీసేసుకోవచ్చు. దీన్ని మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే ఇలా ముక్కలు అలాంటివి ఏవి కనిపించవన్నమాట. అది ఇంకో కొత్త రకమైన టెక్స్చర్లో ఉంటుంది. స్మూత్గా థిక్ సూప్ లాగా ఉంటుంది. ఇది కేవలం నా టేస్ట్కి అనుగుణంగా ఈ విధంగా చేయడం జరిగింది. చూసేవాళ్ళు మాత్రం మీ టేస్ట్కి అనుగుణంగా కావాలనుకుంటే దాన్ని మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన మిల్లెట్ సూప్ రెడీ అయింది. రెడీగా ఉంది. మరి మిల్లెట్ సూప్ ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. మిల్లెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, కొర్రలు, వెల్లుల్లి, మరిగించిన పాలు, ఉప్పు, మిరియాల పొడి. మిల్లెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు వేసి, క్యారెట్ ముక్కలు, 2 స్పూన్స్ బీన్స్, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు కొర్రలను కడిగి కుక్కర్లో వేసుకోవాలి. దీనికి 1:4 రేషియోలో నీళ్లు పోసుకుని ఎక్కువ మంటపై ఉడికించాలి. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మరికొంత నీళ్లు పోసుకొని జావలా చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడిని వేసుకుని కలుపుకోవాలి. 1 పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కాచి చల్లారిన పాలును వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ సూప్ రెడీ. సో మిల్లెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా హాట్ హాట్ గా ఉంది, కానీ సూప్ హాట్ గా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. కరెక్ట్ గా పెప్పర్ పౌడర్ ఆ స్పైసీ కరెక్ట్ గా సరిపోయింది. సో నా డౌట్ ఉండేది పాలల్లోనే ఉప్పు పెప్పర్ అంటే ఇట్లాంటివి వేస్తే అసలు అది విరిగిపోకుండా ఎలా ఉంటుందారని. మేబీ అది కుక్ అవుతున్నప్పుడు వేస్తే అలాంటి ప్రాబ్లం వస్తుందేమో. మీరు ఆఫ్ చేసి వేశారేమో, ఐ డోంట్ నో. ఆల్రెడీ కాసినవి కాబట్టి దాంతో నీకేమి డిఫరెన్స్ రాదు. కానీ చాలా టేస్ట్ వచ్చింది. సో పాలు వేయకుండా ఉంటే ఇంత టేస్ట్ వస్తుందా? అసలు ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పాలు వేయడం మూలాన రంగు టెక్స్చర్తో పాటుగా బ్రహ్మాండమైన రుచి వస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇవాళ మనం తయారు చేసుకున్న 2 రెసిపీస్, సలాడ్ 1 అండ్ సూప్. సో 2 చాలా ఈజీ యమ్మీ రెసిపీస్. మామ్ ఎప్పుడు కూడా అలాంటివే తయారు చేసి చూపిస్తూ ఉంటారు. సో ఎక్కువగా మోస్ట్లీ వర్కింగ్ ఉమెన్స్కి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు, ఎందుకంటే మ్యామ్ కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి, సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఎలాగ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.